రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మన స్టూడియోకి కొంతమంది ప్రముఖులు వచ్చేసారు. మరి వారు వారి వారి రంగాల్లో ఎన్నో విజయాలు సాధించారు. ఈ సందర్భంగా వారి జీవితాల్లో వారు సాధించిన విజయాలు, పడ్డ కష్టాలు, ఎన్ని అనుభవాలు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను. నమస్కారం అండి. మొట్టమొదటగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి చెప్పండి మేడం, మామూలుగా మన సమాజంలో, సమాజమే కాదు ప్రపంచంలో కూడా, అందులో ముఖ్యంగా మన భారతదేశంలో ఒక మంచి నానుడు ఉంది, తల్లిని పూజించు, భార్యను ప్రేమించు, చెల్లిని దీవించు, ముఖ్యంగా మహిళను గౌరవించు. మరి ఈరోజు అలాంటి సందర్భం, మహిళలను మనం గౌరవించే దినం, వారి యొక్క శ్రమని, వారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకునే రోజు ఇది. ఈ సందర్భంగా మీ గురించి ఒక చిన్న బ్రీఫ్గా. నా పేరు గోవిందరాజ్ సుభద్రాదేవి. నేను ఎంఏ చేశాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, ఎకనామిక్స్లో కూడా చేశాను, యోగాలో డిప్లొమా చేశాను. ప్రొఫెషనల్గా నేను అడ్వకేట్గా చేస్తూ ఉన్నాను. అయితే ఆ ప్రొఫెషన్ పక్కన పెట్టి బాలభవన్ డైరెక్టర్గా నెల్లూరు, నెల్లూరులో ఉన్న అందరికీ కూడా సుపరిచితం. నేను నేషనల్ బాలభవన్ ఢిల్లీకి అనుబంధ సంస్థ నెల్లూరు బాలభవన్లో 93 నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. పిల్లలందరి సృజనాత్మకతని ఇండియా మొత్తం మీద చూపించే వాటిల్లో బాలశ్రీ అవార్డ్స్ పిల్లలకి ఇప్పించడంలో నేను చాలా ముందరే ఉన్నాము. అన్ని స్కూళ్ళల్లో పిల్లలందరూ అంటే 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల పిల్లల వరకు మా బాలభవన్లో వాళ్ళు మెంబర్స్గా ఉంటారన్నమాట. ఇది ఇంకా ఇది కాకుండా నాకు సాహితీ టచ్ కూడా ఉంది. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా పిన్ని సులోచనారాణి, అమ్మ గోవిందరాజ్, సీతాదేవి, వీళ్ళందరూ కూడా మంచి రైటర్స్. వాళ్ళ సాంగత్యంలో మేము పెరగడం వల్ల సాహిత్యం మీద నాకు చాలా పట్టుంది. నేను కూడా రాస్తాను కథలు, రచనలు, అవన్నీ కూడా. మా నేపథ్యం అదే కాబట్టి అది కూడా నాకు ఒక బలం. ఇది కాకుండా సమాజంలో అనేక అందరు సేవ అంటారు, కానీ నాకు ఇష్టంగా చేసే సర్వీస్ అంటే పిల్లలకి స్కూళ్ళల్లో క్లాస్ రూమ్స్ కట్టించడం కూడా చేసాం మేము. ఒక జెడ్పీ స్కూల్స్లో కొత్తూరులో వాటిల్లో క్లాస్ రూమ్స్, తర్వాత వాళ్ళకి కిచెన్స్ అవన్నీ కూడా కట్టించాం మేము. చాలా ఎక్స్పెన్స్ అయినా కూడా మా ట్రస్ట్ ద్వారా, ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహించడము, పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేయాలో అలా ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా చేయడం మా ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉంది, జరుగుతూ కూడా ఉంటుంది. మరి మీ నేటివ్ ప్లేస్? నా నేటివ్ ప్లేస్ యాక్చువల్గా నేను మచిలీపట్నంలో పుట్టాను, కృష్ణా జిల్లా మాది. ఆ తర్వాత చదువు మా ఫాదర్ అసిస్టెంట్ సెక్రటరీగా తుంగభద్ర డ్యామ్లో, అంటే హైదరాబాద్లో సెక్రటేరియట్లో, అప్పుడు ఉభయ రాష్ట్రాలు కలుసున్నప్పుడు సెక్రటేరియట్లో నుంచి మా నాన్నగారిని డెప్యుటేషన్ మీద తుంగభద్ర డ్యామ్ పంపించారు. నా మొదటి ఎడ్యుకేషను తుంగభద్ర డ్యామ్లోనే మొదలైంది. 8th class వరకు నేను తుంగభద్ర డ్యామ్లో చదివాను, కాబట్టి నాకు కన్నడం, తమిళ్ కూడా నాకు పరిచయమే. అదే మెట్రోపాలిటన్ రంగాల్లో కాకుండా అన్ని భాషల్లో కూడా ప్రావీణ్యం, భాషల్లో కూడా పర్వాలేదు ఉంది. వెరీ గుడ్. మరి మీరు చదువుకునేటప్పుడు మీకు ఏదైనా గోల్ ఉండేదా? అంటే నేను ఫలానా కావాలి, ఒక కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక యాక్టర్ కావాలి, అటువంటి గోల్స్ ఏమైనా ఉన్నాయా? నాకు టీచర్ కావాలని ఉండేది, కానీ మా మావాళ్ళందరూ అడ్వకేట్స్ అన్నమాట. వాళ్ళందరూ మాత్రం మా మేనకోడలు మాలాగా లాయర్ కావాలనుకుని ఏంటో అలా ఎంకరేజ్ చేయడంతో నాకు టీచర్ కాకుండా నేను లాయర్ని అయ్యాను. వాళ్ళ ప్రభావం ఉంది, కానీ నా కోరిక కూడా నెరవేరినట్టు. ఎందుకంటే బాలభవన్ డైరెక్టర్ అంటే ఆల్రౌండర్ అయి ఉండాలి, పిల్లల్ని ఆల్రౌండర్గా తయారు చేయాలంటే. నేను అన్నింటిలో కూడా సైన్స్, ఆర్ట్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ కూడా నాకు తెలిసి ఉండాలి. కాబట్టి ఆ రకంగా కూడా నేను వాళ్ళని ట్రైన్ అప్ చేసేటప్పుడు టీచర్గానే వ్యవహరిస్తాను. ఆ కోరిక కూడా నేను, అంటే ఏదో ఒక సబ్జెక్ట్కి వెళ్తారు,
కానీ మీరు అనుకున్న గోల్ కన్నా ఎక్కువ సాధించారు. అవును, ఎలా అంటే అన్ని సబ్జెక్టులు మీరే చెప్పాలి. Yes, చెప్తాను, చెప్పిస్తా కూడా. అదే, ఏదో టీచర్ కంటే సోషల్ సైన్స్ మ్యాథ్స్ తీసుకెళ్తాను. కానీ మీరు అన్ని సబ్జెక్టులు మీరు కాబట్టి డాన్స్, సాంగ్స్, సంగీతం అన్నీ ఉంటాయి. సంగీతం, క్రియేటివిటీ, ఎన్ని ఎన్ని సైడ్ స్కూల్ పెడితే ఇంకా వేరే టీచర్స్ అవసరం లేదు. అన్ని మీరు అన్ని సబ్జెక్టులు మీరే చెప్పేవచ్చు. అలా నేను కూడా నేర్చుకున్నా పిల్లల్ని బట్టి, టీచర్స్ దగ్గర కూడా నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను కూడా నేర్చుకుంటా, ఈ రోజు వరకు నేర్చుకుంటా. ఆ నేర్చుకోవడమే మీ విజయ రహస్యం. అవును మేడం, మీరు చెప్పండి మీ యొక్క నేపథ్యం మీ గురించి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ, ఈ అవకాశం ఇచ్చిన యాక్ట్ యాజమాన్యానికి అందరికీ నమస్కారం చెప్తున్నానండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలండి. నేను, నా పేరు జే సుజాతాబాయ్, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కావలి అండి. నేనేంటంటే, నా గురించి, నా నేపథ్యం గురించి చెప్పాలి అంటే, నేను ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ కమర్షియల్ ట్యాక్స్ ఒంగోలు అండ్ నెల్లూరు డివిజన్ సెక్రటరీ, అండ్ మళ్ళీ వచ్చేసి ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి నేను జిల్లా ప్రెసిడెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ విధంగా చేస్తున్నాను. అదర్ అంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదివింది బీకామ్ అండి. మా నేపథ్యంలో యాక్చువల్ ఫస్ట్ బీజేసీ చేసి ఇన్కంప్లీట్ చేసి తర్వాత బీకామ్ చేసి నేను ఈ విధంగా జాబ్లో ఎంటర్ అయ్యానండి. నా గోల్ వచ్చి డాక్టర్ కావాలని ఉందండి. కాకపోతే డాక్టరు కాలేకపోయాను, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల. బట్ నాకు అనుకోకుండా డిపార్ట్మెంట్లో ఒక ఆపర్చునిటీ అలా ఎలా వచ్చింది ఒక ఉమెన్కి అంటే, ఒక డివిజన్ స్థాయిలో ఒక ఉమెన్ ఒక అసోసియేషన్ని లీడ్ చేయడం అనేది, అదనేది దీంట్లో మాకు స్టేట్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారు అనే వారు అనే స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారండి. ఆయన మాకు లేడీస్కి చాలా ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో నాకు ఒక సెక్రటరీ పోస్ట్ ఇచ్చి, జిల్లాలో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఇచ్చారండి. ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా తల్లిదండ్రులు, మా నేను ఇప్పుడంతా అనంతపూర్ జిల్లా గుంతకలండి నా నేపథ్యం అంతా. మా దీంట్లో ఈ విధంగా నేను సక్సెస్లో అంతా మా వారు భానునాయక్ అండి, ఆయన డివిజనల్ ఇంజనీర్ అవి నెల్లూరు అండి. ఇది నా నేపథ్యం. అసోసియేషన్స్లో అంటే ఉమెన్కి మా డిపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫస్ట్ ఉంటానండి. ఎంప్లాయీస్ పరంగా ఈ జిల్లాలో ఎవరు వచ్చి ఏం అడిగినా, ఎక్కడికి వెళ్ళినా నా రిప్రజెంట్ చేస్తాను, వాళ్ళకి అన్నీ చెప్తాను, మా ఆఫీసర్స్కి కన్వే చేస్తాను. జిల్లా స్థాయిలో కానీ ఏ స్థాయిలో కానీ అసోసియేషన్స్ యాక్టివిటీసు ఏదైనా బయట సేవ చేయడం కానీ, ఇప్పుడు కరోనా వచ్చింది ఆ టైంలో ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా, హాస్పిటలైజేషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేదు మా నెల్లూరులో ఎక్కువ వరదలు వస్తుంటాయండి, ఆ టైంలో కూడా నేను బయటికి వెళ్ళి వాళ్ళకి అంటే ఫుల్గా అసలుకి మనము రోడ్లు కూడా అన్నీ మూసిపోయి ఉంటాయి, మనం వెళ్ళలేని పరిస్థితిలో నేను వెళ్తానండి. అక్కడ బెడ్షీట్స్ ఇవ్వడం కానీ, ఈవెన్ దో మా పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి దీంట్లో. అంటే ఇంట్లో నేను పులిహోర పట్లాలు మా పిల్లలతో చేసి వాళ్ళని తీసుకెళ్ళి అంత తుఫాన్లో కూడా నేను వాళ్ళని అంతా చూపించి పిల్లలకు కూడా ఎలా ఉండాలి, ఏ మోటివేషన్ అనమాట. అంటే ఇప్పుడు మహిళా దినోత్సవం కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. ఒక తల్లి పాత్ర ఎంతో ఉంటుందండి మహిళా దినోత్సవంలో. ఒక తల్లి కరెక్ట్గా ఉంటే వివక్షత అనేది అసలు ఉండదు. తల్లి అక్కడ, ఎందుకంటే ఇంట్లో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఇది సమాన హక్కు, ఇద్దరు సమానమైనది. ఒక తల్లే ఇల్లే మెయిన్ అండి. ఆ ఇల్లు అనేది మనం ఎప్పుడు చూసుకుంటామో, ఆస్తులు కాదు పిల్లలకి ఇవ్వాల్సింది, మనం ఇవ్వాల్సింది వాళ్ళకి ఆస్తులు కాదు, వాళ్ళ సంస్కారం, సంస్కారమే ఆస్తి అండి. కాబట్టి ఒక తల్లి పాత్ర ఎంతో, చరిత్రలో చూసుకున్నామంటే ఇప్పుడు రాముడు కౌసల్యని, కౌసల్య గారు వచ్చి రాముని చేశారు, జిజియాబాయ్ శివాజీ గారిని తీర్చిదిద్దింది, యశోద శ్రీకృష్ణుని తీర్చిదిద్దింది. అదేవిధంగా మహిళ పాత్ర ఇంట్లో ఎంతో ఉంటుందండి. తల్లిదండ్రులు ఇద్దరూ అబ్బాయిలను అమ్మాయిలను సమానంగా చూడాలనేది నా యొక్క వ్యక్తిగతం. ఇంటి నుంచే సమాజం మొదలవుతుందండి. సమాజంలో మార్పు రాకూడదు. ప్రతి ఇంటి గడప నుంచే, ఒక తల్లి నుంచి, ఒక తల్లిదండ్రుల నుంచి బిడ్డల్ని మనము చేస్తేనే, ఇద్దరిని ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంస్కారం నేర్పించి బయటికి వెళ్తే, విద్యావంతుల్ని చేస్తే, వాళ్ళ ఊరికనే అక్షరాస్యం నేర్పిస్తే సరిపోదండి. జ్ఞానము, సంస్కారము విద్యావంతులు చేయాలని చేస్తేనే బాగుంటుందండి. జనరల్గా మీరు అన్నట్టుగా తల్లి తొలి గురువు, ఆమె పిల్లల్ని క్రమశిక్షణతో ముందు పెంచాలి, చదువు అనేది సెకండరీ, ముందు మనం వాళ్ళకి ఉన్నత విలువలు నేర్పించడం, అవన్నీ చేయాల్సింది తల్లి, తల్లి బాధ్యత. ఆమె చేస్తేనే మంచి వ్యక్తిగా భవిష్యత్తులో ఎదుగుతాడు. ది సేమ్ టైం సమాజానికి కూడా ఒక మంచి వ్యక్తిని మనం అందించుకోవడం, ఆ బాధ్యత తల్లిగా ఉంటుంది. తల్లిదే అండి, అసలు మహిళదే అండి. మహిళ లేనిదే ప్రపంచం లేదు. అవును, అంటే అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి. నానుడు ఉంది కదా సృష్టికి మూలం. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారండి. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం.
ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మరి మహిళలందరికీ ఉన్నారు, మరి మీ గురించి చెప్పండి. యాక్టివీ ప్రేక్షకులకు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన దినము, ఎందుకంటే స్త్రీ అది భారతదేశం కానీ ఏ దేశమైనా, ప్రపంచం అంతర్జాతీయంగా ఎక్కడైనా కానీ, అది అప్పర్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, ఎవరైనా కానీ స్త్రీలందరూ ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. కుటుంబంలో తల్లి పాత్ర ఎంతో ఉన్నత మహోన్నతమైనది. జన్మనిచ్చే స్త్రీ, స్త్రీ ఎన్ని పురుటినొప్పులు భరించి బిడ్డకి జన్మనిస్తుందో. అయితే సమాజంలో పురాతన కాలం నుంచి స్త్రీ అణచివేతకు గురైపడుతూ ఉంది. ప్రతి రంగంలో కూడా స్త్రీలు అణచివేతకు గురి కాబడుతూ అసమానతలకి గురి కాబడుతూ, ఆఖరికి అనారోగ్యం పాలైతే కూడా నిరాదరణకు గురవుతూ, ఆహారం తీసుకునే విషయంలో కూడా స్త్రీ తన భర్తకి, పిల్లలకి, అందరికీ పెట్టి తను తింటుందో లేదో అది ఎన్నో సందర్భాలు ఉంటాయన్నమాట. ఇలాంటి స్త్రీ అంటే చెప్పాలంటే అంత త్యాగమూర్తి. ఇట్లాంటి త్యాగమూర్తులు మన భారతదేశంలో ఎందరో మహిళలు ఉన్నారు. ఆ పిల్లలకి చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, ఇంకా అత్తమామలను చూసుకుంటూ, ఇంకా వృద్ధులను చూసుకుంటూ, వాళ్ళని వాళ్ళు ఉపేక్షించుకొని చాలా హంబుల్గా వాళ్ళని వాళ్ళు ఎంతో తగ్గించుకొని, ఏది కూడా ఏ సుఖ సంతోషాలకు కూడా నోచుకొని మహిళలు ఎందరో మన భారతదేశంలో ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతమందో ఉంటారు. అయితే ఈ యొక్క అసమానతలు ఇవన్నీ కూడా, ఈ అణచివేతలు, వీటన్నిటిలో నుంచి పుట్టిందే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది. జనరల్గా మీరు చెప్పినట్లుగా ఈ ఫస్ట్ కార్మిక సంఘాల నుంచే, మహిళా కార్మిక సంఘాల నుంచే ఈ డే, ఈ అంతర్జాతీయ దినోత్సవం అనేది ఏర్పడింది. అమెరికాలో ఒక స్పిన్నింగ్ మిల్లో మహిళలు ఎక్కువగా పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే 8 గంటలు అనుకోండి, అప్పుడు 12 గంటలు కావచ్చు, 14 గంటలు కావచ్చు. అదొకటి. రెండోది, పురుషులతో సమానంగా వాళ్ళకి ఈ శాలరీస్ ఉండేవి కాదు, వేతనాలు, అదొక సమస్య. మూడోది, ఆ యూనియన్స్లో వాటిల్లో ఓటు హక్కు అనేది కానీ, లేకపోతే దేశ రాజకీయాలు కూడా ఓటు హక్కు ఉండేది కాదు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళందరూ, మహిళలందరూ కలిసి అక్కడుండే మహిళలు ఒక ఉద్యమం చేశారు 1857. ఆ ఉద్యమం చేసినప్పుడు నిజంగా అది ఎంత దిగ్విజయం అయిందంటే, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అదే న్యూయార్క్ లో 15,000 మంది మహిళలు మరో ఉద్యమం చేయడం మొదలు పెట్టారు. ఈ విధంగా మీ మహిళల యొక్క, మీరు అనుకుంటారు కదా మహిళలు ముందుకొస్తే సమానంగా ఉండాలనేది, ముందుకి మహిళలే ముందుండాలి, మిగిలిన పురుషులందరూ వెనకాల ఉండాలనేది కాదు. పురుషులతో సమానంగా మహిళలు ఈక్వాలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే చిల్డ్రన్ మదర్ని, ఫాదర్ని కూడా గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఇంట్లో అని. ఏమైతే మనము మాట్లాడుకుంటామో దాన్నే తిరిగి రిపీట్ చేస్తారు చిల్డ్రన్. అంతే, అది ఏ వర్డ్స్ అయినా కానీ వాళ్ళు మనకు అర్థం లాంటి వాళ్ళు. ఎస్, తల్లిదండ్రులకి పిల్లలు అర్థం లాంటి వాళ్ళు. మన ఫేస్ అర్థంలో కనిపిస్తుంది, ఆ పిల్లలు రిఫ్లెక్ట్ అవుతుంది. కొంతమంది వీడు ఏంటా, నేను చిన్నప్పుడు చేసినవన్నీ ఇప్పుడు నాకు చూపిస్తున్నాడు అని కొంతమంది ఫాదర్స్ కూడా చిల్డ్రన్స్ గురించి వాళ్ళ స్పౌసెస్తో అంటూ ఉంటారు. అవే జీన్స్ వచ్చాయి చెప్తారా? నేను చాలాసార్లు విన్నాను. మీ ఇంట్రొడక్షన్ చెప్పండి. నా పేరు డాక్టర్ బొనిగల్ సుహాసిని. నేను ప్రజెంట్ మన ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరులో జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. అది వరకు బుచ్చిరెడ్డిపాళెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గైనకాలజిస్ట్గా చేసేదాన్ని. మా నేటివ్ ప్లేస్ కొడలూరు మండలం అండి, రామాపురం గ్రామం. ఇంటర్మీడియట్ టీఎన్సీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోవూరులో చేశాను.
ఎంబీబీఎస్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో చేశానండి. తర్వాత గైనకాలజీ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో చేశాను. తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ ఆశ్రమ్ మెడికల్ కాలేజీ ఆశ్రమ్స్ ఏలూరులో చేశానండి. ఇటీవల నేను నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో జనరల్ సర్జన్గా చేస్తూ తర్వాత మళ్ళా ఈ రీసెంట్గా మన ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వచ్చాను. మేడం, మీరు ఇప్పుడు అడ్వకేట్గా చేస్తున్నారు కదా, మీ లా ఎప్పుడు పూర్తయింది? 92లో కంప్లీట్ చేశాను, 93లో నేను రిజిస్టర్ చేసుకున్నాను. ప్రాక్టీస్ ఎప్పుడు మొదలు పెట్టారు? 93లోనే. అదేనా, అయిపోవడం వెంటనేనా? వెంటనే. మళ్ళీ ఎక్కడ మీరు? హైదరాబాద్లో ఎన్రోల్ చేసుకోవడం, నెల్లూరు వచ్చి ప్రాక్టీస్ పెట్టడం. రెండు. మీ గురుగారు ఎవరు లేరా? గురుగారు ఉన్నారండి, ఫస్ట్ జేఎల్ నారాయణ గారు అని. సివిల్లోనే, నేను యాక్చువల్గా క్రిమినల్ ఏం చేయలేదు. తర్వాత శ్రీహరి గారు అని, ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేటు, వాళ్ళ దగ్గర చేశాను నేను. మరి మీరు ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత, జాబ్ అయినా ఏదైనా మీ ప్రాక్టీస్ కావచ్చు, అక్కడ కోర్టులో ఈ మహిళలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంటాయి, ఆ మహిళల యొక్క వచ్చే సమస్యలు మీ దృష్టికి వస్తే మీరు ఎలా పరిష్కరించేవారు? అంటే యాక్చువల్గా నేనైతే ఫస్ట్ నుంచి కూడా మహిళలకి ఉచితంగా న్యాయ సేవలు అందించడం అనేది జరుగుతూనే ఉంది. ఈవెన్ డైవర్స్ కానీ, సలహాలకు కానీ, వాళ్ళకున్న సమస్యలు కానీ మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, యాక్చువల్గా నేను ఆ సైడ్లో నేను ఎక్కువ కృషి చేయడము, హెల్ప్ చేయడము అలా జరిగింది. నెల్లూరులో చాలామంది ఉన్నారు నా అలాంటి వాళ్ళు. అయితే ఏంటంటే ఓవరాల్గా నెల్లూరులో కానీ ఎక్కడికైనా మేల్ అడ్వకేట్స్ ఎక్కువ మంది ఉంటారు. 30% ఇప్పుడు ఒక 5 ఇయర్స్ నుంచి 40% లేడీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే 24 గంటలు దాని మీదే ఉండాలి. డాక్టర్ అయినా లాయర్ అయినా వాళ్ళు ఆఫీస్లో కూర్చోవాల్సిందే. మొత్తం వాళ్ళ లైఫ్ దానికి డెడికేట్ చేస్తేనే ఒక స్థాయికి రాగలుగుతారు ఏదైనా అడ్వకేట్గా. అది మరి జనరల్గా మహిళలకు చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళు కూడా ఏమైనా కోరుకుంటారంటే, మహిళా లాయర్స్ దగ్గరకు, అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తేనే మేము వాళ్ళకి పూర్తిగా మా సమస్య చెప్పగలం. ఎట్లా లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేడీ పేషెంట్స్కి వెళ్తారో అదేవిధంగా మహిళలు కూడా వాళ్ళ సమస్యలని లేడీ లాయర్స్నే ప్రిఫర్ చేసుకుంటారు. అలాంటి కేసులు మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా? ఏదైనా ప్రత్యేకమైన ఫస్ట్ వాళ్ళు లేడీ అడ్వకేట్ని సంప్రదిస్తారు. ఆ తర్వాత ఈ రోజుల్లో అలా కూడా కాదు, వాళ్ళకి బాగా పరిచయం ఉన్న అడ్వకేట్స్ దగ్గర కూడా వెళ్ళడం. అయితే ఫస్ట్ ఒక లేడీ అడ్వకేట్ని సంప్రదిస్తారు. ఎందుకంటే వాళ్ళతో అన్ని సమస్యలు వాళ్ళు హాయిగా చెప్పుకోగలుగుతారు. అది కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. అన్ని వీళ్ళు కూడా అర్థం చేసుకునే శక్తి లేడీ అడ్వకేట్స్ ఎక్కువే ఉంటుంది తప్పకుండా. మరి వాళ్ళ సమస్యలు అలా ఉన్నాయి మీ క్లయింట్స్. మీకు మహిళా లాయర్కి ఎలాంటి సమస్యలు ఉంటాయి మీ కోర్టులో కానీ? మీరు మా సమస్యలు నన్ను అడుగుతున్నారు. యాక్చువల్గా నేను ఎదుర్కొన్న సమస్యలు చాలా తక్కువ కింద చెప్పాలి వేరే వాళ్ళకంటే. ఎందుకంటే నేను 93 నుంచి ఒక 10 సంవత్సరాలు సీరియస్గా నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత బాల్భవన్ది ఎప్పుడైతే నాకు బాల్భవన్ డైరెక్టర్గా నేను నియమితురాలను అయ్యానో అది తగ్గించాను. కానీ ఆ తర్వాత కూడా నేను వెళ్తూ ఉండేదాన్ని. నాకు మాత్రం మా సీనియర్తోనే వచ్చింది. ఒక విషయంలో నేను ఆయనకి ఎదురు చెప్పడం వల్ల ఆయన నాకు యాంటీగా తయారై నా మీద కేసు వేయడం జరిగింది. కేసు కూడా వేశారు. కొంతమందికి రిపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. అప్పుడు ఆ టైంలో నేను కొంత బాధపడిన ఆశ్చర్యంగా ఏంటంటే, నా కొలీగ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. మా సీనియర్ కాదు, నాకు సపోర్ట్ చేశారు. కొంత బాధపడ్డాను, ఒక డిప్రెషన్కి లోన్ అయిపోయాను, కొంచెం టైం తీసుకున్నాను. కానీ చివరికి గెలుపు నాదే అయింది. అప్పుడు మాత్రం నేను సంతోషించిన ఆ సమయం అది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అందరూ అప్రిషియేట్ చేశారు. ఎప్పుడు నేను బాగా గుర్తుపెట్టుకునేది అది గెలిచాను చాలు. ఇంకా ఏ కేసు గెలిచినా గెలవకపోయినా మా సీనియర్ మీద నేను గెలిచాను. అది నాకు ఎప్పుడు నా ప్రొఫెషన్లో గుర్తుండేవి. మరి మహిళల యొక్క కోఆపరేషన్ ఎంతవరకు ఉంది మీ కేసులో? మహిళల కోఆపరేషన్ ఉంటుందండి, జెంట్స్తో కూడా ఉంటుంది. జనరల్గా మన ఒక ప్రొఫెషన్లో రాణించిన వాళ్ళకి తప్పకుండా వేరే వాళ్ళతో వైరం కానీ ఇవన్నీ ఏం ఉండకుండా అందరితో మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు మన ప్రొఫెషన్లో ముందరికి వెళ్ళడానికి చాలా ఛాన్సులు ఉంటాయి. ఆ కేసు తర్వాత మీరు ఆత్మస్థైర్యం పెరిగింది?
చాలా పెరిగింది, ధైర్యం వచ్చేసింది, చాలా పెరిగింది. నేను చాలా మందికి కూడా ఒక ఏంటంటారంటే దాన్ని స్ఫూర్తిగా ఉన్నాను. ఎవరు వచ్చినా ఏం కాదు, మనం కరెక్ట్ చేసినప్పుడు మనం ఎవరికి భయపడక్కర్లేదు అని చాలా మందికి చెప్పాను కూడా. ఆ రోజే మీకు మహిళా దినోత్సవం కనిపించింది, అది సాధికారత అంటారే వచ్చేసింది. సాధికారతకి మనము రైట్ వేలో పోవడమే, ఇంక వేరే దానికి ఆ విజయం ఎలా మనకి లభిస్తుంది అంటే రైట్ వేలో నువ్వు ఆత్మస్థైర్యంతో ముందరికి పోయిన కొద్దీ నీ సపోర్టర్స్ వెనకాల వస్తూనే ఉంటారు. అది అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కాదు, పురుషులు కాదు, స్త్రీలు కాదు, ఎవరైనా వస్తారు. కాస్త టైం పడుతుంది. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. చెప్పండి మేడం, మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, ఫస్ట్ ఎక్కడ మీరు జాబ్ చేశారు? సార్, నేను గుంతకల్లో చేశాను సార్. గుంతకల్లో స్పౌస్ కేస్ కింద నెల్లూరు డివిజన్ కి 2005 కి వచ్చాను నేను. మీ డిపార్ట్మెంట్ సేల్స్ టాక్స్? సేల్స్ టాక్స్ లో ఫస్ట్ మీకు అదే డిపార్ట్మెంట్ నుంచి మా వారు ఇక్కడ ప్రకాశం జిల్లా అయ్యేసరికి నేను ట్రాన్స్ఫర్ లో ఇక్కడికి వచ్చేసాను నెల్లూరు. ఎంతకాలం మీద మీ జాబ్ జాయిన్ అయ్యింది? 20 ఇయర్స్ అయింది సార్. 20 ఇయర్స్? 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ ఫీల్డ్ లో జనరల్ గా మహిళ తక్కువే ఉంటారు కదా, సేల్స్ టాక్స్ దాంట్లో జెంట్స్ ఎక్కువ ఉంటారు. మరి మీరు మహిళ కదా, మీరు ఎంటర్ అయినప్పుడు మీ జాబ్ లో మీ చుట్టుపక్కల జెంట్స్ ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు జాబ్ చేయడానికి? మీ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటే ఇబ్బందులు అనేవి జాబ్ రీత్యా ఉంటాయండి, ఉండకుండా ఉండవు, అధిగమించడము. కాకపోతే ఒక స్త్రీ అనేది ఎలా ఉండాలి అంటే ఉద్యోగం నిర్వహణలో బాధ్యత తీసుకున్నప్పుడు అక్కడ మనం ఆ పోస్ట్లో ఒక అమ్మాయియా అబ్బాయి అనే జెండర్ లింగ భేదం లేకోకుండా మనకి ఏ పోస్ట్ ఇచ్చారు, ఆ పోస్ట్ యొక్క విధి విధానాలు ఏంది, ఆ పోస్టుకు యొక్క బాధ్యతలేవి అనేది మనం ఎవ్వరితో భయపడకుండా మనకిచ్చిన డ్యూటీ మనం ఆత్మస్థైర్యంతో ఈ పని చేస్తే ఏమనుకుంటారు. ముఖ్యంగా ఇది ఉమెన్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. మెయిన్ ఈ థీమ్ కోసమే నేను మీ దగ్గరికి రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క అమ్మాయి చదువుకుంటుందండి, బాగా చదువుతుంది, గ్రూప్స్ రాస్తారు, మేబీ ఏవో అంత ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి అంత కష్టపడి వస్తారు. వచ్చిన తర్వాత ఒక జాబ్, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, మనకు అన్ని ఆఫీస్ పోస్టులు ఉండవండి. అంటే అందరికీ విధి నిర్వహణ ఒక ఆఫీస్లోనే ఇండోర్లో ఉండేవి ఉండవు, అవుట్డోర్ ఉండేవి ఉంటాయి. కానీ మనకు ఆ పోస్ట్ వచ్చేసి ఉంటుంది. వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఎలా ఉంటుందంటే ఈ పని నేను వెళ్ళి చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్తే నన్ను ఏ విధంగా అనుకుంటారు, నేను ఈ పని చేయకూడదేమో. అంటే ఆ అమ్మాయికి ఉంటుంది టాలెంట్, ఉంటుందండి, అన్నీ ఉంటాయి, బట్ వాళ్ళలో ఒక భయం ఉంటుంది, మేము ఆఫీస్ పోస్ట్కే ఉంటాము అని అక్కడ చెప్పి కూడా ఆఫీస్ పోస్ట్లు వేయించుకుంటారు. అలా కాదండి, మనకి ఇచ్చిన జాబ్ ఏదైనా సరే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది ఎలా అంటే మనం ఇచ్చిన నిర్వహణలో ఈ ఏ పనైనా సరే మన విధి మన డ్యూటీ చార్ట్లో ఆ వర్క్ ఇచ్చారంటే ఇది చేయలేము అనేది ప్రతి ఒక్క మహిళ, అంటే నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నానండి. ఎందుకంటే మనం కష్టపడి అంత దూరం వచ్చినప్పుడు అక్కడ వెనకడిగేయకూడదు. ఒక అమ్మాయి ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, ఆ పని చెయ్యాలి అక్కడ. ఎందుకంటే మనం అంత ఆత్మస్థైర్యంతో చేసినప్పుడు ప్రతి ఒక్క చుట్టూ ఉండే ఎక్కువ శాతం మా పురుషులు ఉంటారండి, పురుషులు ఉంటే వాళ్ళు మన హెల్ప్ చేస్తారు. మన ఆత్మస్థైర్యము, మన కమిట్మెంటు, మన వర్క్, మన అపీరెన్సు మనం చేయగలము అనుకుంటే ఖచ్చితంగా మనకు ఎవరు వెనక అడుగు వేయించరు, వేయబోరు కూడా. వాళ్ళు కూడా వచ్చి మన సహాయం చేసి ఈ పని కాదు ఇలా చేయాలి అలా చేయాలని తీసుకెళ్తారు. మనం ముందే కానీ అధైర్యపడ్డామనుకోండి ఆ వర్క్ చేయలేమండి. ప్రతి ఒక్క ఉమెన్ ఎంప్లాయ్ కావచ్చు, చదువుకున్న అమ్మాయికైనా కావచ్చు, నువ్వు చేసే పని పని క్లారిటీ ఉండాలి. ఎవరో కోసం చదవద్దండి, ఎవరో కోసం చేయొద్దండి, నీ కోసం, నీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మగౌరవం కోసం మనం ఈ పని చేయాల్సిందే అని ఖచ్చితంగా కానీ చేస్తే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అవుతామండి. మనం ఫెయిల్యూర్ అవ్వము. కాకపోతే దాంట్లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, మనం వెనక లాగే వాళ్ళు ఉంటారు, ముందుకు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, ఈవెన్ లేడీసు ఉంటారు, జెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు. బట్ మహిళ ఏంటంటే ఎదగాలి అనుకున్నప్పుడు అవన్నీ పట్టించుకోకూడదండి. మన యొక్క కరెక్ట్ థీమ్తో వెళ్ళాలి, కష్టపడాలి, మెయిన్ కష్టపడాలండి. ఆ కష్టపడే దాంట్లో ఎన్ని వచ్చినా మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు మీరుండే ఆఫీస్లో సార్ కావచ్చు, 20 ఇయర్ సర్వీస్లో
అన్ని రకాలుగా మనకి అందుబాటులో ఉండవు. అదే సందర్భంలో అట్లానే మన కష్టాలు ఎదుర్కొం. మరి మీకు ఆ మీ చుట్టుపక్కల ఆఫీసర్స్ కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు రావచ్చు, మహిళలతో కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఏదైనా కూడా అలాంటి ఇబ్బందులు ఏమైనా మీరు ఒక మహిళగా ఎలా ఎదుర్కొన్నారు? ఆఫీస్ పరంగా అయితే మన పక్క స్టాఫ్ కొలీగ్స్ ఉండే పురుషులు కానీ వాళ్ళు కానీ మనకు సార్లు హెల్ప్ చేస్తారండి. ఆఫీస్ సీట్ల పరంగా అయితే ఆఫీసర్స్ కానీ, ఒక అసోసియేషన్ లీడర్గా అయితే నేను కొన్ని సాధక బాధకాలు ఎదుర్కొన్నానండి. అది మెయిన్ చెప్పాలి. ఎందుకంటే ఒక ఉమెన్ బయటకు వచ్చి ఇదే యాక్టివిటీ కాకుండా ఇంకొక యాక్టివిటీ నిర్వహించేటప్పుడు ఆమెకి పోస్ట్ అవసరమా, ఒక లేడీ కింద మేము చెయ్యాలా అంటే మనకు సహాయం. అలానే అందరూ జెంట్స్ అలా కాదండి, అంటే మంచి చెడు రెండిట్లో ప్రతి దగ్గర సమాజంలో ఉంటది కాబట్టి మనం ఎందుకు ఆమె చెప్పినట్టు వినాలి, ఆమె మనం చెప్పినట్టు వినాలి కదా. పురుష ఆధిక్యత అనేది నేను చూశానండి, దానిని ఓవర్కమ్ అయ్యాను, అది నేను ఫేస్ చేశాను. యాజ్ ఏ లీడర్ గా నేను చెప్తున్నాను, మనల్ని కొంచెం భయపెట్టే వాళ్ళు ఈ పోస్ట్ చెయ్యొద్దు అని చెప్పి మనల్ని మానసికంగా ఒక ఈ సమాజంలో అయితే ఉందండి, ఒక ఉమెన్ ఎదుగుతున్నప్పుడు మానసికంగా మనల్ని అధైర్యపరిచే కొన్ని కోణాలు సైకలాజికల్గా మనల్ని చేస్తారండి. అవన్నీ మనం భయపడకుండా అధైర్యపడకుండా మన ఫ్యామిలీ సపోర్ట్తో, మన ఫస్ట్ మన వర్క్ కమిట్మెంట్తో, మనకు అఫీషియల్ పైన మనకు సపోర్ట్ ఇచ్చిన అధికారులు కావచ్చు, మన నాయకులు కావచ్చు, వాళ్ళకు అండదండతో మనము ముందుకెళ్తే సాధించవచ్చు. బట్ నేను ఈ విధంగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను, రిప్రజెంట్ చేస్తున్నాను, ఏ సమస్య ఇచ్చినా కానీ చేయగలను, ఇంత ఏ కష్టమైనా చేయగలను అంటే ఆ క్రెడిట్ గోస్ టు సార్ విత్ మై పేరెంట్స్ అండి. విత్ మా హస్బెండ్ అయితే ఇంకా దీంట్లో టోటల్గా 100% ఆయన సపోర్ట్ అండి. మరి మీ వారి సపోర్ట్ ఉంది, మీ పిల్లల సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మా పిల్లలది కూడా చాలా బాగుంటుందండి, నన్ను ఇబ్బంది పెట్టకుండా. అదే ఇందాక మీకు చెప్పాను కదండి, మనం ఎలా చెట్టుకి నీరు పోస్తే ఆ చెట్టు అలాగే పెరుగుద్దండి. ఎందుకంటే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి నేర్పించాను. మా పిల్లలు కూడా వాళ్ళ కాలేజ్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి, ఇప్పుడు మా పెద్దమ్మాయి మెడిసిన్ అండి, చిన్నమ్మాయి ఐఐటి మద్రాసు 4th year చెన్నై, బాబు ఎన్ఐటి జైపూరు. వాళ్ళు కూడా వాళ్ళ ఒక దాంట్లో సొంతంగా సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయరండి, ఏ వర్క్ చేసినా కానీ వాళ్ళ సపోర్ట్ 100% విత్ మై ఫ్యామిలీ. తల్లిగా మీరు ఇచ్చిన శిక్షణే నాకు రక్షణ అయిందండి. అయిందండి, ఈరోజు నేను ఏ పనికి వెళ్తున్నానంటే కూడా ఫస్ట్ వాళ్ళు ప్రాబ్లం చెప్పరు, నువ్వు ఎలా ఉన్నావు, వచ్చి అన్నం భోజనం చేసావా, ఏ టైంకి వస్తున్నా అని అడుగుతారు కానీ వాళ్ళ గురించి చెప్పరు. కాబట్టి వాళ్ళు మీకు సమస్య కాదు. సమస్య కాదండి, పిల్లల వరకు సమస్య కాదు, హస్బెండ్ వల్ల సమస్య కాదు, వాళ్ళ వల్లే. ఇప్పుడు మనము మహిళల గురించి మాట్లాడుతున్నాము, మా భర్త సపోర్ట్ ఉండడం బట్టి నేను ఈ విధంగా యాజ్ ఎ యాక్టివిటీ. ప్రతి మగవాడి వెనక విజయం వెనక ఒక మహిళ ఉంటుంది, మీలాంటి మహిళలు వెనక మీ వారు మా వారు ఉన్నారండి, మా వారు 200% ఉన్నారండి. జనరల్ గా మనం మహిళా దినోత్సవంలో ఏం చేస్తారంటే ఈ ఉత్సవాలు చేసుకుంటారు. అవును సార్. ఇది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎంత ఎదిగాం అనేది మహిళలు చేసుకునేది. కానీ అసలు దాని నిజంగా ఏంటంటే మహిళల పరిస్థితి ఏంటి, వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి, అట్లాంటి సందర్భంలో మన నిరసన ఎలా తెలియజేయాలి అనేది అక్కడ పుట్టింది. ఇప్పుడు ఎలా తన అయిందంటే ఇది మన యొక్క ఆనందాలు, మన యొక్క ఎదుగుదల అంటే మహిళల యొక్క ఎదుగుదల ఎలా ఉందని పండుగలు చేసుకుంటారు. రెండు కావాలి, అది కావాలి ఇది కావాలి. కానీ ఇది మర్చిపోయి దానికి వెళ్ళాం అనుకోండి, అసలు మనకు దానికి అర్థమే లేకుండా పోతుంది మహిళా దినోత్సవం. అదే సార్, ఒక మహిళ తన నేను చెప్పేది ఒకటే సార్, మనం ఏం చేయాలనుకునేది ధర్మ మార్గాన క్రమశిక్షణగా వర్క్ హార్డ్ ఈ మూడు ద్వారా వెళ్తే ఎవరు మనల్ని ఏం చేయలేదు సార్. మేడం మీరు ఎంబీబీఎస్ ఎప్పుడు పూర్తి చేశారు, మీ గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వచ్చింది? 97 ఎంబీబీఎస్ అయింది. జాబ్ 2002లో కాంట్రాక్ట్లో ఫస్ట్ చేశానండి, తర్వాత 2005 నుంచి కంటిన్యూ సర్వీసెస్. మరి ఇప్పుడు మీరు మన ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్లో చేస్తున్నారు, మీకు ఈ జాబ్ వచ్చేటప్పటికి మీకుండే ఈ హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే ఏదైనా స్టాఫ్ ఉన్నప్పుడు అక్కడ డాక్టర్స్ ఉంటారు, జనరల్గా లేడీ డాక్టర్స్ ఉంటారు, ఇవి ఉంటారు, మరి ఇద్దరు కలిసి చేయడానికి ఏదైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా మీకు? ఏదో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస అనేది ఎప్పుడు ఉండేది. పేషెంట్ మనం నేర్చుకునింది ఏమైతే ఎంబీబీఎస్ లెవెల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏమైతే నేర్చుకున్నామో టెక్నిక్స్, సర్జికల్ ప్రొసీజర్స్ కానీ ఇంకా ఎంతో చదువుకొని ఉంటాం, అదంతా పేషెంట్లో మనము
పేషెంట్ మీద అప్లై చేస్తాము. అప్లై చేయడం అంటే ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసి ఇన్వెస్టిగేషన్స్తో ప్రాపర్ డయాగ్నోసిస్ తీసుకొచ్చి వాళ్ళకి యాక్యురేట్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంకా ఇంకేదైనా కొత్తగా మనకు తెలియని విషయాలు ఇంకేదైనా ఉందా అని ఎప్పుడు కూడా తెలుసుకునే విధానంలో ఆ మైండ్తోనే ఉంటాము. మంచి నిరంతర విద్యార్థిగా ఉంటూ ఒక మంచి కోఆపరేషన్తో ముందుకు వెళ్తాం అన్నమాట. జనరల్గా ఇప్పుడు ఒక సమస్య ఉంది మనకి, ఈ ఆడపిల్లలు వద్దు అనుకునే సమాజం ఉంది. ఆడపిల్లలు ఉంటే కట్ట సమస్యలు వాళ్ళు పెంచుకోండి అనే సమస్య జనరల్ సమాజంలో ఉంటుంది. దానికోసంగా ఆడపిల్లలను తెలుసుకున్న తర్వాత వాళ్ళని భ్రూణ హత్యలు చేయడం ఇలాంటి సమస్యలు మీకు ఎదురయ్యా? ఎదురయ్యాయండి. నేను MBBS డాక్టర్గా ఉన్నప్పుడు మెడికల్ ఆఫీసర్గా చేసేటప్పుడు ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాను. నేను వాటిని సమ్మతించేదాన్ని కాదు, కేవలము పాప పుట్టకూడదు ఇలాంటివి ఫ్యూచర్లో కట్న వరకట్న సమస్యలు లేకపోతే భారం అవుతుందేమో అని ఇలాంటి దంపతులు లేడీస్ వచ్చేవాళ్ళు తీసేం అట్లా ప్రెగ్నెన్సీ వద్దు మాకు రిమూవ్ చేయమని, కానీ నేను అలా ఒప్పుకునేదాన్ని కాదు. అలాంటి తప్పు ఆడపిల్లలు కూడా ఈక్వల్గా ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా పేరెంట్స్కి ఐడియా లేకపోవచ్చు, ఆడపిల్లలు కానీ ఒక మైనస్ ఒక నెగిటివ్ దృష్టితో చూస్తున్నారు. జనరల్గా మహిళలు ఎన్ని విజయాలు సాధించారు మన కళ్ళ ముందు ఎన్నో, అసలు మన తర్వాత క్రీడా రంగంలో తీసుకుంటే ఎంతో మంది, సానియా మీర్జా కావచ్చు, సానియా మీర్జా కానీ అదేవిధంగా పీటీ ఉష అసలు నా చెప్ప మయూరి కళాకారు ఆమె కూడా ఒక మహిళ కదా. అదేవిధంగా అంతరిక్షంకి వెళ్ళిన కల్పనా చావ్లా గారు ఆమె ఒక మహిళ కదా. మరి ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప విజయాల్ని సాధించారు. ఇప్పట్లో ఎంతో మంది గర్ల్స్ చక్కగా చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తూ అసలు చాలా బాగుంది. ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఇంకా మిగతా ఎన్నో డిపార్ట్మెంట్ లో మహిళలు పొలిటికల్ లీడర్స్ కానీ పాలిటిక్స్ లో బాగా వస్తున్నారు. ఇంకా కూడా పాలిటిక్స్ లో లేడీస్ ముందుకొచ్చి, ఎందుకంటే ప్రాక్టికాలిటీ అనేది లేడీస్కే ఎక్కువ తెలుస్తుంది. సమస్యలు ఎందుకంటే కుటుంబంలో ఎక్కువ రోల్ పోషించేది అంటే పురుషులు పోషిస్తారు, కానీ కష్ట నష్టాలు అన్నీ భరించుకునేది స్త్రీలు ఎక్కువ. పిల్లలైతే ఏమి తన భర్త యొక్క సంక్షేమం కానీ అన్నీ చూసేది స్త్రీలే. స్త్రీలు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సూక్ష్మ గ్రాహులుగా ఉంటారని నా అభిప్రాయం. తెలియగల వాళ్ళు కూడా మహిళలే, చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంటారు. తెలియదేమో అని కొంతమంది అనుకుంటారు అలా, కానీ వాళ్ళు తెలుసుకోకముందే వీళ్ళకి ఎప్పుడో తెలిసిపోయి ఉంటది. అది మనం ఏదో మహిళ కదా ఆయన చిన్న చూపు చూస్తుంటారు, కానీ మీకున్నంత నాలెడ్జ్ కానీ చాలా సూక్ష్మ అనుభవం ఉంటారు. అవును, అది అన్ని ఎక్స్పీరియన్స్. అందువల్ల ఈ రోజుల్లో ముఖ్యంగా పాలిటిక్స్లో కూడా స్త్రీలు ఎక్కువగా వచ్చి ఒక బ్యాలెన్స్ అనేది చేయాలని నా యొక్క 33% అవ్వాలని కూడా నాకు నా యొక్క అభిలాష. మీరేమో పాలిటిక్స్ వెళ్తారా ఏంటి? కాదండి, ఎంతమంది డాక్టర్స్ వచ్చారు కదా, డాక్టర్ నాగభూషణ్ అమ్మ. ఎందుకంటే నేను అసలు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలని అనుకోలేదు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా నాన్నగారు బైపీసీ గ్రూప్ రాస్తుంటే ఇష్టం లేక మా నాన్నకి ఎదురు చెప్పలేక నేను కష్టం మీద సైన్ పెట్టాను అప్లికేషన్ ఫామ్ మీద బైపీసీ గ్రూప్కి. తర్వాత నేను ఐఏఎస్ చేయాలని కూడా ఉండేది తర్వాత, కానీ నేను నా చదువులో MBBS చేసేటప్పుడు ఇంకా దాని మీద ఇష్టం ఏర్పడింది. ఎందుకంటే లాస్ట్ పేషెంట్స్కి వాళ్ళు అది ఏ సమస్య ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వాళ్ళకి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం కదా, ఇంతకంటే ఉన్నతమైంది ఏముంది అనే ఒక ఫీల్ నాలో కలిగింది. అప్పుడు ఆ తండ్రి గారు మంచిగా చేశారు నాకు, నా చేతులతో ఎంతమందికి నేను సేవ చేయగలుగుతున్నానని ఒక సంతోషం ఉండేది, హ్యాపీనెస్. అంతే కదా, డాక్టర్ అంటే దేవుడితో సమానం. ఇదే కదా గొప్ప ప్రపంచంలో ఒక మనిషి ప్రాణాలు పోయేటప్పుడు వాళ్ళ ప్రాణాలు నిలపటం అనేదే కదా, దీనికన్నా గొప్పే ఉంది ప్రపంచంలో మన మనిషికి మనం చేయగలిగేది అని ఒక దేవుడు కనిపించడు, డాక్టర్ కనిపిస్తారు దేవుళ్ళ. అయితే భలే చాలా ఆశీర్వదించేవాళ్ళు నన్ను పేషెంట్స్, నిన్ను కన్న తల్లి కడుపు చల్లనిదమ్మా అనేవాళ్ళు. ఆ విధంగా మీరు మహిళా లోకంలో డాక్టర్గా మంచి విజయం సాధించారు మీ ప్రొఫెషన్గా.
వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. మరిక, ఈ మీరు డాక్టర్గా మీరు సాధించిన విజయాలు ఏంటి? డాక్టర్గా నేను మెడికల్ ఆఫీసర్గా ఎంబీబీఎస్ అయిన తర్వాత మెడికల్ ఆఫీసర్గా చేసేటప్పుడు నాకు డేమండ్ చోసు ఎక్కువ పిహెచ్సిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కువ ఇన్ఛార్జ్ పెట్టేవాళ్ళు. రెండు ఎప్పుడు మూడు పిహెచ్సిలు ఏరియాస్ కవర్ చేసేదాన్ని, ప్రతి ఈక్వల్గా చూసేదాన్ని. ఆ ఏరియా కవరేజ్ అంతా కూడా అన్ని మండలాల్లో అప్పుడు నేను చేసేటప్పుడు మహిళా డాక్టర్లు తక్కువ ఉండేవారు. అందువల్ల ప్రతి క్యాంపెయిన్స్కి నన్ను పంపించేవారు డేమండ్ చోసు. చాలా విలేజెస్ కవర్ చేసి అక్కడ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసేదాన్ని. నేను ఏ రకంగా నా ఇంటెన్షన్ ఎలా ఉండేదంటే జబ్బులు లేకుండా చెయ్యాలి, అంటే అలా ఉండేదాన్ని నేను, ఎరాడికేట్ చేయాలి అని. జబ్బే లేకుండా అలా చేయాలని నేను చాలా కష్టపడేదాన్ని. అంటే ఇప్పుడు ఇంటెన్షన్ వేరే, ఇప్పుడు అంటే అదర్స్ ఆలోచించే తీరు వేరే ఉంటుందేమో. నేనైతే నా లైఫ్లో ప్రాక్టికల్గా మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 9 అయిపోయేది నాకు ఇంటికి వెళ్ళేటప్పటికి. నేను అంత సర్వీసెస్ ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు. కొన్ని ఒక రకంగా చెప్పాలంటే పాత రోజుల్లో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా ఉండేది. అవన్నీ విలేజ్ కంప్లీట్గా అసలు ఎరాడికేట్ చేసినట్టు చేశాను. అది నాకు ఇప్పటికీ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నేను ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని పేషెంట్స్తో. రూరల్ పీపుల్, ఉమెన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆల్ ఏజ్ గ్రూప్స్, వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు, వాళ్ళకేం తెలియదు, చెప్పేవాళ్ళు కూడా ఉండరు. మా వైద్య శాస్త్రంలో అంటే క్లినికల్గా ఏంటంటే వాళ్ళు హిస్టరీ వాళ్ళని పేషెంట్ని చెప్పనివ్వాలి. వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అన్నీ వాళ్ళు అన్నీ వాళ్ళని మాట్లాడినిస్తే అప్పుడు మనకి బాగా చక్కగా అర్థం అవుతుంది. అలా ఎప్పుడు నేను పేషెంట్స్ని ఎక్కువ మంచిగా హిస్టరీ తీసుకోవడము, దాని తగ్గ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం ఇవ్వడము. అంతేకాకుండా నేను మామూలుగా ఇంకేదైనా పూర్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా బట్టలు లేకపోయినా కానీ వాళ్ళకి ఏమైనా ఇవ్వటం, ఛార్జెస్ లేకపోతే ఇవ్వడము, ఫుడ్ లేకపోతే కూడా ఏదైనా తెప్పించి పెట్టడము, వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా, వాళ్ళు ఏదైనా బాధల్లో ఉంటే అవన్నీ కూడా నేను వాళ్ళకి మంచి విధానంలో వాళ్ళకి సంతోషం కలిగించడం, మంచి సలహాలు ఇచ్చి ఈ విధంగా కూడా. లేడీస్ అంటే నాకు గ్రామీణ ప్రాంత స్త్రీలకి నేను ఎక్కువ సేవ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక మహిళకి ఉండాల్సిన లక్షణాలు మీలో ఉన్నాయి. డాక్టర్గా కాకుండా ఒక మహిళలు ఉండే ఒక జాలి, దయ, కరుణ ఇవన్నీ మీలో కనిపిస్తున్నాయి. డాక్టర్గా పక్కన పెడితే పరిపూర్ణమైన మహిళగా మీరు కనిపిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు మహిళల్లో ఉంటాయి జనరల్గా. వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి కొందరికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీరు అలాంటి అవకాశాలు తీసుకొని మరీ మీ సర్వీస్ చేస్తున్నారు. నా తండ్రి గారు అంటే ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే బాగుంటుందమ్మా అని ఆ రోజు చదివి, మీ నాన్నగారి యొక్క కోరిక ప్రకారం మీరు డాక్టర్ అయ్యారు. సేవ చేయాలి మనము, నువ్వు మంచి సేవలు అందించాలి అని చెప్పి. మేడం చెప్పినట్టు ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఏమైతే వాళ్ళని మోటివేట్ చేస్తూ మంచి మార్గం నడిపిస్తారో అలా వాళ్ళు ముందుకెళ్తారు. అదేవిధంగా మీ ఇంట్లో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని అలా మోటివేట్ చేసి మీకు అసలు డాక్టర్ అంటేనే ఇష్టం లేదు, అలాంటి డాక్టర్ చేయడం, డాక్టర్తో పాటు మళ్ళీ ఒక సమాజ సేవకురాలుగా మిమ్మల్ని పంపించడం నిజంగా అది మీ నాన్నగారి క్రెడిట్. అది నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీరియడ్లో కూడా నేను ఎంబీబీఎస్ టీచింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉండాలి అనే విషయము, మనము రూరల్ సర్వీసు మోటివ్ ఉంటేనే మనము డాక్టర్స్ అవ్వాలి, ఇట్లా సర్వీస్ చేసేదానికి ఇష్టం లేనప్పుడు అసలు ప్రొఫెషన్కే రాకూడదు అని కూడా. సేవారంగం, వైద్య రంగం అని సేవారంగం, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కానీ అదంతా సేవారంగమే. వైద్య రంగం అంటే సేవారంగం, దానికి నిలువెత్తు రూపం మీరు. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మరి ఈ నెల అంటే మార్చి 8వ తేదీ ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆ మహిళల యొక్క, ఇందాక మనం చెప్పినట్టుగా ఆ కార్మికుల కాడినిచ్చే ఇది స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం అంత ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ప్రపంచవ్యాప్తంగా చేయడానికి అనుమతి ఇవ్వడం కానీ చేయడం కానీ జరుగుతుంది. ఈ సందర్భంగా అసలు దీని ఉద్దేశం ఏంటి, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యాక్చువల్గా మనకి మహిళా దినోత్సవం పోరాటం నుంచి వచ్చింది, కానీ అందరూ పండగ చేసుకుంటున్నారు, కానీ తప్పేం లేదు ఇందులో.
పండగ ఎందుకు చేసుకుంటున్నారు అంటే సక్సెస్ ఉమెన్ని ఇన్స్పైర్ చేసే విధంగా, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మహిళలందరూ కూడా వాళ్ళ బాటల్లో పయనించి వాళ్ళకి ఇష్టమైన జీవితం గడపడం, అది మెయిన్ అన్నమాట. అంటే స్త్రీ సాధికారతని ఎన్ని ఆటుపోట్ల మధ్యలో, ఆటంకాల మధ్యలో వాళ్ళకి ఎన్నో వస్తాయి, అందరికీ వస్తాయి సమస్యలు. స్త్రీ అనగానే పుట్టినప్పటి నుంచే సమస్య, ఎంతవరకు అంటే ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత చివరి వరకు ఉంటాయి. కానీ అవన్నీ అధిగమించి ఉన్న స్త్రీలని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి మీరు మీకు నచ్చిన విధంగా జీవితం గడపాలని కోరుతూ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలపడం, ఎందుకంటే మీరు మీ నచ్చిన విధంగా జీవితంలో సాగిపోండి, అందరి సహకారం ఉంటుంది, ఆటుపోట్లు ఉంటాయి, అధిరోహణం అన్నీ ఉంటాయి, కానీ అవి జయించిన అందరినీ కూడా మనము స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందరికెళ్ళడమే జీవితం. ఆ జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పండి, ప్రతి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక్క సంవత్సరంకి ఒక మోటు, ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ సంవత్సరం 2024కి ఆ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 24 మహిళా దినోత్సవం ఉందనికండి, లింగ భేదం లేకుండా మోటివేషన్ మనకిచ్చింది. అంటే మహిళలు సమాజంలో ఎలా ఉంది మన పాత్ర, మహిళల యొక్క వేధింపులు, మహిళల యొక్క సమాన హక్కులు, వీటి గురించి అవగాహన కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఒక థీమ్ అండి, ఇన్స్పైర్ ఇంక్లూజివ్ అని థీమ్ని ఇచ్చారు. ఎందుకంటే మహిళలు సమానత్వంగా, అంటే ఎవరైతే విజయాలు సాధించారో, రాజకీయంగా ఆర్థికంగా విజయాలు సాధించిన మహిళ ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయండి, వాళ్ళందరూ అవన్నీ మొత్తం సాధించి విజయాలు అనమాట. అంటే ఎన్నో కష్టాలు పడుంటారు, విజయం సాధించిన మహిళలకు వాళ్ళ కోసం మనం చూస్తూ ఇన్స్పైర్ అయ్యి మనం కూడా స్వేచ్ఛగా సమానత్వంగా మహిళలందరూ కష్టపడాలని ఈ సంవత్సరం ఈ థీమ్తో ముందుకు వచ్చారు. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి మేడం, మరి ఈ సందర్భంగా మీలాంటి డాక్టర్స్కే కాకుండా సేవారంగంలో ఉన్న మహిళలు, గృహిణీలు వీళ్ళందరికీ మీరేం మెసేజ్ ఇస్తారు? పురోగభివృద్ధి లో ముందు సాగిపోతున్న మహిళల్ని, స్త్రీలని, వాళ్ళ విజయాల్ని స్టడీ చేస్తూ ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా, ఏదైనా మనకు ఒక రోజు ఉంటుంది, ఒక మంచి రోజు మనము విజయం సాధించి మనం కూడా అందరిలాగా మన సంతోషాలను ఇతరులతో పంచుకునే రోజు ఖచ్చితంగా ఒకరోజు ఉంటుంది. దీనికోసం మనము ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఒక సహనంతో, ఒక ఓర్పుతో, ఒక మంచి విధానాల్లో ముందుకు సాగిపోతూ ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళాలి. ఆ ముందు తరాల మహిళలను, ఎన్నో విజయాలు సాధించిన మహిళలను, వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు విజయ పథంలో ముందుకు సాగిపోయేటప్పుడు ఎన్నెన్నో కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఉంటాయి, వాటన్నిటినీ కూడా సమతుల్యం చేసుకుంటూ బ్యాక్ స్టెప్ వేయకుండా ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా ఆనందంగా వాళ్ళ జీవితాల్లో ముందుకు సాగిపోవాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మా స్టూడియోకి రావడం, ఈ సందర్భంగా మీ యొక్క స్ఫూర్తివంతమైన మెసేజ్ కావచ్చు, మీ అనుభవాలు కావచ్చు, మీరు విజయం సాధించిన కొన్ని విజయాలు, అదేవిధంగా మీ కష్టాలు నష్టాలు కూడా మీరు మా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇదండి ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేకమైన అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.